చందర్తి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చింతపంటి రామస్వామి జెడ్పీటీసీ నాగంకుమార్ ఆధ్వర్యంలో జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి కేక్ కట్ చేసి పళ్ళు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నియోజకవర్గ ఇన్ఛార్జి ఆది శ్రీనివాస్ హాజరై మాట్లాడుతూ భారతదేశాన్ని బ్రిటిష్ వారి బానిస సంఖ్యల నుంచి విముక్తి చేసిన మహనీయుడని మహాత్మా గాంధీ అని కేవలం అహింస సత్యాగ్రహం సహాయ నిరాకరణ ద్వారానే బ్రిటిష్ వారిని తరిమి కొట్టారని గుర్తు చేశారు. ఆయన జన్మదినాన్ని ఐక్యరాజ్య సమితి అహింస దినంగా పాటించడం మనందరికీ గర్వకారణమని నేటి యువత గాంధీ చూపిన మార్గంలో నడవాలని ఆయన ఆశయ సాధన కోసం కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సత్యం మ్యాకల గణేష్ వనజ దేవస్వామి జిల్లా ప్రధాన కార్యదర్శి గొట్టె ప్రభాకర్ కార్యదర్శి మధు మండల కార్యదర్శి బొజ్జ మల్లేశం నాయకులు దారం చంద్రం వెంకటేష్ అంజయ్య భూమేష్ కృష్ణ రవి ప్రసాద్ రమేష్ సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు చందుర్తి మండల కేంద్రంలో భారత జాతిపిత మహాత్మా గాంధీ గారి యొక్క జన్మదిన వేడుకలను చందుర్తి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అదే విధంగా మండలానికి సంబంధించినటువంటి వైశ్య సోదరుల సమక్షంలో ఘనంగా జరుపుకొని కేక్ కట్ చేసి వారికి నివాళులు అర్పించడం జరిగింది. భారతదేశాన్ని బ్రిటిష్ వలసపాలకులు మరి బానిసత్వంలో నెట్టివేయబడ్డప్పుడు ఆ బానిస సంఖ్యలను తెంపడానికే మరి గాంధీ గారు జన్మించారు అనే విధంగా వారి యొక్క పోరాటం వారి యొక్క జీవిత చరిత్ర మనకు తెలియజేస్తూ ఉంది. మరి బ్రిటిష్ వారిని ఎదుర్కొనాలంటే భారతదేశంలో మన దగ్గర ఎలాంటి మరి ఈరోజు ఐక్యరాజ్య సమితి వారి యొక్క జన్మదిన సందర్భాన్ని కూడా మరి హింసకు వ్యతిరేక దినంగా పాటించడం మరి భారతీయులందరికీ కూడా గర్వకారణం. మరి తను జీవించి ఉన్నంత కాలం కూడా ఈ హింసనే నమ్ముకున్నటువంటి గాంధీ గారు అదే హింసకు ఒక మతోన్మాది చేతిలో హత్యకు గురి కావడం అత్యంత విషాదకరం. ఈ సందర్భంగా మరి దాన్ని ఒకసారి ఖండిస్తూ మహాత్మా గాంధీ యొక్క జయంతి శుభాకాంక్షలు కూడా మండల ప్రజలందరికీ తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమంలో నాతో పాటుగా సోదరుడు జెడ్పీటీసీ నాగకుమార్ గారు పార్టీ అధ్యక్షులు రామస్వామి గారు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆసినన్న గారు మరి కాంగ్రెస్ శ్రేణులు అందరూ కూడా అతిపిత మహాత్మా గాంధీ గారి జయంతి ఉత్సవాలను చందుర్తి మండల కేంద్రంలో ప్రముఖులు కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో మరి వారు ఘనంగా నివాళులర్పించడం జరిగింది. వారి ఆలోచన విధానాన్ని ఈ తరం యువత ముందుకు తీసుకొని పోవలసినటువంటి బాధ్యతను గుర్తించడానికే గుర్తించడానికే మరి వారి జయంతి ఉత్సవాలు కానీ వర్ధంతి ఉత్సవాలు కానీ ఘనంగా జరుపుకొని వారి యొక్క స్వాతంత్ర ఉద్యమంలో వారి పాత్రను బ్రిటిష్ పరిపాలకులు మన దేశాన్ని నియంతలాగా అణచివేసే విధంగా పరిపాలిస్తున్న క్రమంలో మన దేశానికి స్వాతంత్రం తీసుకురావడానికి వారు చేపట్టినటువంటి శాంతియుత మార్గంలో పోరాటం ఉప్పు సత్యాగ్రహమే కానీ పాదయాత్రలే కానీ విదేశీ వస్త్రాల బహిష్కరణే కానీ వారి ఆలోచన విధానాన్ని పులికిపుచ్చుకొని మనం అందరం కూడా ముందుకు సాగాలని ఈ ప్రాంతాల అభివృద్ధిలో వారి ఆలోచనకు అనుగుణంగా పనిచేస్తూ ఆ అభివృద్ధి ఫలాలు సాధించే విధంగా ప్రయత్నం చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని చెప్పని సందర్భంగా నేను తెలియజేస్తూ మరి గాంధీ జయంతి ఉత్సవాల సందర్భంగా ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ మహనీయుని అడుగు జాడల్లో మనం అందరం కూడా నడుస్తూ ముందుకు సాగుదామని చెప్పిన సందర్భంగా నా వైపు నుంచి పిలుపునిస్తూ అందరికీ నమస్కారం తెలియజేస్తా ఉన్నాను.